ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, దయామేడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ యొక్క సమయం మాకు ఇచ్చినందుకు, నిన్ను ఆరాధించడానికి, కొనియాడటానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి, నీవు చేసిన వాటికి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ తరుణంకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమైనాము అదంతా మీ యొక్క ఉచితమైన కృప తండ్రి. ఆయన, ఈ సమయంలో మేమందరం ఇక్కడ కూడి ఉప్పలపాటి రాజ్యలక్ష్మి గారిని, ఆమె మరణమును స్మరించుకుంటాం ప్రభా. ఆమెని బిడ్డగా పరలోకమున పిలువబడినట్టు ప్రభా, మేము ఆమె మంచితనమును, ఆమె యొక్క జీవితమును గురించి మేము కొన్ని విషయములు తలపోయిన వింటుండగా మా అందరి మనసుల్లో ఉండండి ప్రభా. ఆ కుటుంబమునకు ఓదార్పుగా ఇచ్చేయండి తండ్రి. కుమారులను, కుమార్తెలను, కోరండ్రను, మనమరులను, ముది మనమరులను ప్రభా వీళ్ళందరినీ ఆశీర్వదించి ప్రభా వారికి మంచి ఓదార్పుగా ఇచ్చేయండి. మీ అందు మాకు అత్యధికమైన నమ్మకం ఉంది. చనిపోయిన వారు ప్రభా నీ సన్నిధిలో చేరతారని, అంచెముగా ప్రభా అందరం అక్కడ చేరవలసి ఉందని నీ వాక్యం చెబుతున్నది తండ్రి. నీ యొక్క సన్నిధిలో రాజ్యలక్ష్మిగా సంతోషంగా ఉంటారని మేము నమ్ముచున్నాం. ఒక దినం అందరం అక్కడికి వెళ్ళవలసి, ఒకరినొకరు కలుసుకోవలసిన వారని. నీ కృప మా ఎడల ఉన్నది కనుక మేము జీవిస్తున్నాము. నీ స్తోత్రం. ఈ కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు ప్రభా మేము ఆమెను గురించి తలంచుకుంటూ ఉండగా మీ యొక్క సన్నిధి మాతో ఉంచి మీరు ఈ మహిమ గ్రంథ ప్రభావాన్ని పొందమని యేసునామ అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. We are here to celebrate auntie's life and legacy. ఆంటీని ప్రేమించిన వారు, ఆంటీ దగ్గర విద్య నేర్చుకున్న వారు మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. మనం ప్రోగ్రామ్ ఫస్ట్ ఓపెనింగ్ పాట వచ్చేసి ఇంకా కొంతమంది వస్తున్నారు, టీ కూడా వస్తున్నది. సో స్పెషల్ సాంగ్ తమ్ముడు ప్రభాకర్, మనందరూ తెలుసు కదా, లేదు ఫస్ట్ పాడిన కాంగ్రెస్ ప్రభాకర్ స్పెషల్ సాంగ్ పాడుతుంది. టీ ఉన్నది, స్నాక్ ఉన్నది, మనం యూనిట్ Yeah.
దాని విషయం రంజిత్ ఓఫిర్ గారు
పాడిన పాట నేను ఒకసారి మీకు వినిపిస్తాను. మేళాయను ప్రభు శ్రమనందుటని దాసునికెంతో మేళాయను ప్రభు Hey.
చక్కగా ఒకే పోయే నాలుగు మంది చెప్పారు. అదే పరిస్థితి నేను
గమనిస్తే ఆరో తరగతిలో టీచర్ గారు మరి ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు అక్కడ చెప్తూ ఉండగా నేను గమనించేవాడిని అనమాట. ఒక్కొక్కరిని పర్సనల్గా టచ్ చేసి ఆ నోట్స్ తీసుకొచ్చి చక్కగా వివరించి రాకపోతే మళ్ళా వల్లించి పర్సనల్ కేర్ తీసుకునేది టీచర్. నాకు సరే నేను టీచర్ గారు అమ్మాయిని కదా, మా అమ్మ కోలీగ్ కదా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, అట్లానే చాలామంది క్రిస్టియన్ ఒక ఐదారు క్రిస్టియన్ టీచర్స్ ఉండేవాళ్ళు, లేడీ టీచర్స్, వాళ్ళందరూ చక్కగా అన్యోన్యంగా ఉంటాం. సరే నేను కొద్దిగా పాఠాలు వెనకబడతా ఉండేవాడు, పెద్ద చదివాడు కదా, ఇక అమ్మ ఉంది కదా అని చెప్పి చేశాను. సరే ఏం జరిగిందంటే ఒకరోజు పిలిచి దగ్గరికి పిలిచి ఏంటి బాబు ఏంటి అసలు ఈ సంగతి ఏంటి అని ఏమో టీచర్ గారు నేను రాసింది ఇది చదివింది ఇది వచ్చిన పాఠాలు చక్కగా చదువుతున్నా అర్థమైపోయింది మార్కులు రాలేదు మెల్లిగా చెవు పట్టుకుని అసలు అర్థం కావట్లేదు నలిపేసే వాళ్ళు చాలా నొప్పి వచ్చేసింది అనమాట. అమ్మో అంటే భయం వేసింది చదువుకోవాలి కానీ ఎటువంటి పరిస్థితి చెవు అంటే అంత కేర్ తీసుకోవాలంటే నేను టీచర్ కొడుకును కదా నన్ను కూడా కొడతారా అంటే టీచర్ గారు పనిష్మెంట్ ఇస్తారా వదిలిపెట్టి. అదే సంవత్సరం ఒక డిస్ట్రిక్ట్ అవార్డు వచ్చింది టీచర్ గారికి. ఏంటంటే ఒక్కొక్క కేస్ స్టడీ తీసుకున్నారు నా ఫోటో దానికి కేస్ స్టడీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఉంటున్నటువంటి పేట వాళ్ళ వాతావరణం ఈ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరు అంటే కేస్ స్టడీ తీసుకున్నారు. అట్లా ఒక 30 క్లాసులో తీసుకుని దాన్ని ప్రజెంట్ చేసి చక్కగా అంటే రెమెడియల్ టీచింగ్ ఎట్లా చేయాలి అనేది అంటే ఒక అబ్బాయి వెనకబడతానానికి చదువులో వెనకబడతానానికి కారణం ఏంటి పరిస్థితులు వాతావరణము అతను పెరిగినటువంటి ఆ యొక్క పరిసరాలు ఇవన్నీ దోహదపడతాయి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో చక్కని డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి సైన్స్ పేర్లో పెట్టి దాన్ని పిల్లల చేత వివరించినప్పుడు కలెక్టర్ గారు నాకు బాగా గుర్తు బాగా చెప్పుకున్నారు టీచర్ గారు ఇది చేసేటప్పటికి ఆ రెమెడియల్ టీచింగ్ ఎట్లా చేయాలి పర్సనల్ కేర్ ఎట్లా తీసుకోవాలి వెనకబడిన స్టూడెంట్స్కి అనేటువంటిది మన ఆరో తరగతి అంత స్ప్రహంగా అంటే ఆలోచించండి మీరు ఎంత కేర్ తీసుకునేవారు చక్కగా దానికి డిస్ట్రిక్ట్ అవార్డు ఇచ్చారు నాకు అది బాగు. తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే మా మదర్ నిన్న అడిగా ఏంటమ్మా అమ్మ పరిస్థితి ఏ ఇట్లా చనిపోయారు టీచర్ గారు అంటే అవునా అని చెప్పి రెండు మాటలు చెప్పమ్మా టీచర్ గారి గురించి మూడు మాటలు చెప్పి అయ్యా టీచర్ గారు యథార్థవంతురాలు నైతిక విలువలు చక్కగా పాటించేటువంటి వ్యక్తి నీతిమంతురాలు అని మాట. మూడో మాట ఏమంటే చాలా ప్రిన్సిపల్ ఆదర్శవంతమైన జీవితం చాలా. ఒక కోలీగు ఒక 20 సంవత్సరాలు జత పని వాళ్ళు అయింది అంత మంచి టెస్టిమోని ఇవ్వడం అంటే నాకు చాలా ఆశ్చర్యపరిచింది. అంటే ఎంత పరిశీలించి ఏదో ఒక మమ్మ కంటే కూడా ఇంకో 10 సంవత్సరాలు పెద్దది. సో ఎక్కడో చాలా ఆధిపత్య భావమో లేకపోతే ఇంకేదో కొద్దిగా ఇట్లాంటి ఒక అథారిటేరియన్ నిజమో సీనియర్ కాబట్టి ఏదన్నా ఎక్కడన్నా ఉండే లేవు అట్లాంటివి చక్కగా స్నేహసి ఇట్లాంటి మాటలు మమ్మ మాట్లాడి రాత్రి నెల ఎందామని మాట్లాడారు పెట్టారు చాలా చురుకైన నాకు బాగా గుర్తు. అప్పుడే చాలా వయసు ఏది 30 ఏళ్ళ క్రితం నేను ఇప్పుడు 75-76లో చాలా కాలం అవుతుంది అప్పుడే కాస్త వృద్ధాప్య లక్షణ అంటే మరీ వృద్ధురాలు కాకపోయినా జస్ట్ అంతకాలం చాలా కాలం బ్రతికినటువంటి అంత 90 ఏళ్ళ దాకా బ్రతికిందని చాలా విషయం. సన్నగా ఉన్నా కానీ చురుగ్గా ఉన్నా అది గొప్ప
చాలా వీళ్ళందరూ ఎప్పుడు నిరంతరం పిల్లల కోసం వీళ్ళు పోటా పోటీగా పాఠాలు చెప్తూ ఉంటారు. మా ఒక విధంగా చెప్పాలంటే ఆ స్కూలు ఎట్లాంటిది అంటే ఒక బార్బేరియస్ లొకాలిటీలో ఉంది. బయట అన్ని టైర్లు కొట్లు, ఇనప కొట్లు, అంత ముస్లిం పిల్లలు వాళ్ళతో ఆ భాషలో మాట్లాడి దగ్గరయ్యి చేరువయ్యి వాళ్ళతో వాళ్ళని అంటే వాళ్ళని చెక్కడం అంటే శిల్పిలాగా చెక్కడం అంటే చిన్నపిల్లల్ని వాళ్ళు మా కొలీగ్స్ చాలామంది మంచి ఉద్యోగస్తులు ఉన్నారు. నాకు బాగా అక్కడక్కడ తారసపడుతూ ఉండేవాడు మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఆ స్థాయి నుంచి అసలు అది ఆ లొకాలిటీ అంతా చూస్తే అసలు ఎప్పుడు చదువుకోరు ముస్లిం స్కూల్లో ఆ రోజుల్లో ఎక్కువ అసలు చదువుకునేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చి మరి తోట పని చేసి వెనక ఇది ఉండేదన్నమాట ఒక ప్లేస్ ఉంది, దాంట్లో పిల్లల్ని తీసుకొచ్చి తోట వేసి అయ్యా మొక్కలు ఎలా కింద చిన్న సీడ్స్ నుంచి మాత్రం చేయించేవాళ్ళు సీడ్స్ వేయాలి అండ్ మా క్లాస్ టీచర్ సీడ్ ఎట్లా వేయాలి ఆ వేసిన తర్వాత ఎట్లా తవ్వాలి రాళ్ళన్నీ ఎట్లా తీసేయాలి మాచారు తర్వాత అదే వాటికి పెరిగిన తర్వాత నీళ్లు పోయిస్తూ చూసారా మేము సంతోషిస్తూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి మొక్కలు వాళ్ళు అవన్నీ ఎదిగిన తర్వాత మళ్ళీ వాటి అంటే వేలాన్ని వేసి అంటే దాని ద్వారా ప్రోడక్ట్ వస్తుంది ఆ ప్రోడక్ట్ ద్వారా మనం అంటే ఒక విధమైనటువంటి ఒక పరికల్పన వన్ బై వన్ ఇటు చేసుకుంటూ వచ్చి ఒక జీవన విధానము లేకపోతే ఒక ఆదాయం అనేటువంటి ఆస్పెక్టు లేకపోతే నేను మనం చేసిన పని పట్ల సంతృప్తి కలిగేటువంటి ఆ విషయాల్ని మరి చెప్తాము. అంత శ్రద్ధగా ఉండేవాళ్ళు మరి గుంటూరు పట్టణంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక రెప్యూటెడ్గా జీవించినటువంటి కుటుంబం అని వాళ్ళ నాన్నగారు కూడా మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు చక్కగా అంటే నాకు పెద్ద పరిచయం లేదు కానీ అన్నోడు నాన్న అన్నోళ్ళ తమ్ముడైతే నా కొలీగ్ నా క్లాస్మేటే ఇద్దరం కలిసి 6వ తరగతి 7వ తరగతి చదువుకున్నాం. అయితే నేను ఒకసారి ఇంటికి వెళ్ళాను అమ్మమ్మతో పాటు అది తీసుకెళ్ళింది తీసుకెళ్ళినప్పుడు అతిథి సత్కారంలో కూడా ఎక్కడ తగ్గ ఎంత ఆప్యాయం అది నాకు బాగా గుర్తు అన్న వేడు కానీ రోజు నాకు గుర్తులేదు. అప్పుడు మొత్తానికి ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా కూర్చోబెట్టి మా అమ్మ నేను నేను అంటే మా అమ్మ వెళ్తా ఉండేది ఎప్పుడన్నా కానీ ఏదన్నా పరిస్థితులు సీనియర్ కాబట్టి వెళ్తూ ఉండేది పక్కనే స్కూల్ దగ్గరలోనే దాదాపుగా ఉంటా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండేవాళ్ళు. మరి నేను వెళ్ళి చూసినప్పుడు అతిథి సత్కారం మంచిగా పొద్దున టిఫిన్ పెట్టేసి చక్కగా కూర్చోయని చెప్పి నన్ను ఇది చేసి మమ్మల్ని పలకరించి చక్కగా ఇది నాకు అది బాగుంది. ఆ తర్వాత నేను బాబు వెళ్ళిపోయాను ప్రేమైందేమని మిట్లారా మరి నిజంగా చెప్పాలంటే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ టీచర్స్ అన్నమాట వీళ్ళంతా. బాపట్ల సాల్వేషన్ ఆర్మీలో కూడా ఇట్లానే ఒక మాస్టర్ గారి గురించి చెప్పిన పాఠం చెప్పాను 8వ తరగతిలో నేను అక్కడికి వెళ్ళాను. 8వ ఇట్లా పాఠం చెప్పారండి అని నేను ఆ పాఠం చెప్తే ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ 25 సంవత్సరాల తర్వాత పెట్టుకుంటే ఆ పాఠం చెప్తాను అతను వాళ్ళందరూ ఆశ్చర్యచకితులయ్యి ఆ టీచర్స్ అందరూ దగ్గరికి వచ్చి అయ్యా మాకు 10 సంవత్సరాలు మా జీవితం మా ఆయుష్ పెరిగింది అనుకుంటున్నాను మీ మాట్లాడదాం. అంత చక్కని టీచర్స్ కొంతమంది ఉన్నారు అట్లాంటి వ్యక్తులు రాజలక్ష్మి పర్సనల్ కేర్ తీసుకుని మంచిగా తన పిల్లల్లాగా చూసుకునేటువంటి ఆ మంచి స్వభావం కలిగినటువంటి మరి ఆ టీచర్ గారిని దేవుని స్థితిస్తూ I'd like to take this time to extend my deepest condolences to Brother Emmanuel Jalakuti and family. And God has taken late Mrs. Rajya Lakhmi Garu to be in the heavens. And I'm going to just say a few words talking about sorrow and grief
and also the joy and that comfort. So Psalm 30 and verse 5 says, weeping may endure for a night, but joy cometh in the morning. So Bible talks about grief. We the believers, what we are supposed to do, even finest of the believers, those who have been saved and born again, we know that we are going to heaven for sure. But physically, we are human beings and we have emotions. We weep, we feel sad, and we cry, knowing that our dear sister is in the heavens, but still emotions are there still. We have to face all these things. So, even Jesus Christ, John 11th chapter, in the situation of Lazarus, Mary, Martha, Lazarus was sick. After all, we know the whole story. I'm not going to take much time in explaining. Also, Jesus finally came. Martha and Mary were panicking. Mary was crying. Jesus also wept. John 11:35. So, we have no exception. If Jesus cried, Jesus wept. Looking at Mary, she was crying because of the whole situation. We have no exceptions. Apostle Paul says also in Corinthians, 1 Corinthians, 2 Corinthians, we have several references. And we the believers, we have already passed through all these sad moments. So as the psalmist has said, Psalm 30 and verse 5, the weeping may be for a night. So for the believers, it should not, these emotions, this sorrow, this sadness should not prolong very, very much. Knowing that, there is a great hope. Thessalonians 4 chapter also, we have find verses comforting all these things. So, we the believers, we have a great hope that we are going to be in the heavens. Dear sister also already is in the heavens. The thief on the cross, Jesus said, today thou shalt be with me in the paradise. So, taking into all these things, I'll just quote because I'm not going to open the Bible and read. Heaven is promised, 2 Corinthians 5:8. We ought to be very confident. If we are absent from the body, we are present with the Lord. And also 1 Corinthians 15 chapter verses 42 to 44. We are going to put on the glorified bodies eventually. And whatever is remains here, our bodies are going to put on the incorruptibility or incorruption. So, all these things are there, and also Paul is exhorting all of us, 1 Corinthians 15 chapter 54 to 57. O death, where is your victory? Where is your sting? So the death has been conquered by our Lord Jesus Christ. Jeremiah 17 chapter verse 14. Our Lord is the one who is going to heal the brokenhearted. And also, Psalm 68 verse 5, He is our Father, Father of, to the fatherless. And also, the Bible tells us that, well, in these sad moments, in this sad occasion, and Romans 1 chapter verse 15 says, those who mourn, you also mourn along with them. So, may God comfort, may God give all the needed confidence, knowing that our dear sister is in the heavens, and may God grant the family of Yanakuti all the comfort needed. May God bless the family.
మీరు ఎంత చక్కగా రాశారండి. ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ లేట్ మిస్సెస్ నేను తల్లిగారినైతే నేను ఎప్పుడు చూడలేదు, చూడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే నేను సాధారణంగా నా గుంతు చాలా పెద్దదని నేను మైక్ చేతిలో పట్టుకోను. ఆఫ్టర్ ఆల్ ఎక్స్సర్విస్మెన్ కదా, గట్టి గారు సర్వాడు. నాకు మొట్టమొదటిసారి బ్రదర్ ఇమ్మానుయేల్ నాకు పరిచయం అయినప్పుడు మేమిద్దరం తమిళ్లో మాట్లాడుతున్నాం బ్రదర్, గుర్తుందా బ్రదర్? ఎందుకనంటే ఆయన వెల్లూరులో చదివాడు, నేను కూడా వెల్లూరులో చదివాను రాయబెల్లూరులో. ఆయన పక్కన ఒక తమిళంతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన కూడా తమిళ అనుకుని నేను కూడా తమిళ అని మాట్లాడుకున్నాను. అది మొదటి పరిచయం. తర్వాత ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఆ తల్లి పెంపం గురించి ఆమెని కనపరుస్తూ మాట్లాడుతున్నాను అన్నమాట. సిస్టర్ మీకు గుర్తుందా, రెబెకా సిస్టర్కి? ఆ కాలంలో నుండి నేను రెండు క్రెడిట్ కార్డులు యూజ్ చేసి ఒక కంప్యూటర్ కొన్నాను. అంటే ఈ కాలంలో రెండు వేళ్లతో పట్టుకొని పోవడం పోయేది కాదన్నమాట, 3700 అది ఎక్కడికి వచ్చింది? కనెక్టికట్కి వచ్చింది షిప్పింగ్. అక్కడి నుంచి సహోదరుడు ఇమ్మానుయేల్ తీసుకొచ్చాడు వాళ్ళ ఇంటికి. దానికి ఎన్ని బాక్సులు వచ్చినాయంటే సిస్టర్కి తెలుసు, గుర్తుంది. అప్పుడు సిఆర్టీ మానిటర్ ఇంతలా ఉంటుంది 18 inches. ఆ తర్వాత పెద్ద టవర్, దానికి మళ్ళీ 2 speakers, మళ్ళీ ప్రింటర్ ఒక 470 ఆ కాలం. ఇవన్నీ పిల్లలకు, తర్వాత సిస్టరు నేను మేము పట్టుకొని రోడ్ వరకు వచ్చారు. థ్యాంక్ యూ సిస్టర్, అలా మర్చిపోలేనటువంటి ఘట్టాలన్నమాట ఇక్కడ. ఆ తర్వాత సుమన్కి పెళ్ళి. నా ముందు సంవత్సరం మా తల్లి చనిపోయింది. ఆమె కూడా ఒకప్పుడు టీచర్గా పనిచేసింది. తల్లిని పోగొట్టుకుంటే ఎంత బాధ అంటే 47 ఏళ్ళ వయసు నాకు. ద ఫాలోయింగ్ ఇయర్ సుమన్కి పెళ్ళింది. నేను ఈ విధంగా నేను మాట్లాడలేకపోయాను మా అమ్మకి మెమోరియల్ మీటింగ్ పెట్టినప్పుడు. ఐ అండర్స్టాండ్ తల్లిని పోగొట్టుకుని ఎంత బాధ ఉంటుంది. ఈ కాలంలో ఎవరైనా ఏదైనా తీసుకెళ్ళమని చెప్తే అయ్యో మా సూట్కేసులో నేను నిండిపోయాను అంట. ఆ రోజు ఈ కార్డులు ఎట్లా పంపించాలని, ఇప్పుడు కొరియర్లు ఇంత ఈజీగా లేదు అప్పట్లో. అప్పుడు బ్రదర్ ఇమ్మాను అన్నమాట, నా కార్డులు ఇవ్వండి నేను తీసుకెళ్తాను, 500 కార్డులు ఇండియాకి తీసుకెళ్తాను. ఫస్ట్ అసలు దాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తానే హ్యాండ్ ఓవర్ చేశాను నా ఫ్రెండ్కి. మర్చిపోగలమా? చూడండి అప్పటికి ఎంత, ఒక 6-4 ఏళ్ళ పరిచయం అంతే. 94లో మా పరిచయం అయింది మాకు. 94-93లో వచ్చినప్పుడు 98లో సుభాష్ సుమనికి పెళ్ళి. మరి అక్కడి నుంచి అండి సుభాష్నికి పెళ్ళి అయినప్పుడు ఇప్పుడు ఏ విధంగా వీడియో కెమెరా పట్టుకుంటున్నారో ఆ రోజు కెమెరా పట్టుకున్నారా? సుభాష్ని జీ వాళ్ళ రిసెప్షన్ మాకు గుర్తుందని అంటే బ్రదర్ మ్యాక్సిమం తీశారు. తర్వాత బ్రదర్ దేవనివాస్ గంధం కెమెరాతో సుధాకర్ ఫోటో తీశాడు, లేకపోతే మాకు ఉండేవి కదా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక సహాయం చేసేటటువంటి తనకి రిజర్వేషన్సే లేవు. వాడు గొప్ప వాళ్ళని, బీదవాళ్ళని, పెద్ద ఉద్యోగాల్లో ఉండి, చిన్న ఉద్యోగాల్లో ఉండి ఇమానుయేల్ జన్మకుడికి అసలు ఏమీ లేవు. న్యూజెర్సీలో, న్యూయార్క్లో, కనెక్టికెట్లో, ఎక్కడ బాస్టన్లో ఎక్కడ ఏది జరిగినా కానీ హీ వుడ్ బి దేర్.
ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆ ట్రైనింగ్? తల్లి గారి దగ్గర, తల్లి పేరు. ఇప్పుడే బ్రదర్ చెప్పడం విన్నాను నేను. ఇంకా స్టూడెంట్ అని అంటే అందరి మనందరికంటే ఆయనకి ఎక్కువ తెలుస్తుంది జొన్నగుడి తర్వాత, అంతేనా? ఇంత అంటే నాకు తెలుసు, కొన్నిసార్లు ఆయన సర్ప్రైజ్ విజిట్ కూడా ఇచ్చాడు ఇండియాకి వాళ్ళ తల్లిదండ్రులకి. తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళని ప్రేమించడం దేవుని అంటే కొద్దిగా తక్కువగా, అంతేగాని ఆ ఆశీర్వాదం నేను ఎక్కడ పోదండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు తల్లిదండ్రుల్ని ఎస్పెషలీ ఏమిటంటే వాళ్ళ ముదుసులు వాళ్ళ యవనంలో కాదు, యవనంలో అందరూ చూస్తారు ఈజీ అండి, కార్లో ఎక్కడం ఈజీ, వ్యాన్లో తీసుకెళ్ళడం అంత నడవలేకపోతారు, చెడుగా చూడడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు చూడడం, అవి చాలా సన్నమలేనటువంటి విషయాలు అవి. తర్వాత బ్రదరు స్టీవెన్ గారు శాన్ గారు ఆయన చెప్పారు కదా, కొంతమంది అండి అసలు మా అన్న చెప్పాను నేను పోలేదు కానీ ఒక ఆయన ఎవరో వచ్చి మీరు ఎందుకు ఏడేస్తారు, మీరు ఎందుకు ఏడవకండి అని అంటున్నాడు. అరే మనిషి చనిపోయినప్పుడు ఏడవ, యేసు క్రీస్తు ఏడ్చాడు కదా, ఈ వెక్ట్ అని ఉంది. కానీ మనం ఇప్పుడు ప్రసంగిలో మూడవ అధ్యాయం చదివామనుకోండి, దాన్ని ఎంత క్లియర్గా రాసినట్టు ప్రతి దానికి సమయం కలదు, చచ్చుటకు బ్రతుకుటకు చచ్చుటకు ఇంకేంటి ఐ మీన్ పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటు వేపేది పీక్ వేపేటట్టు ప్రతిదానికి ఒక టైం. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ప్రసంగి ఏం చెప్తున్నాడు అని అంటే దేర్ ఇస్ నథింగ్ పర్మనెంట్, యూ కెనాట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను ఢిల్లీలో ఉండేటప్పుడు ఇంద్రప్రస్థ స్టేడియం అని ఉండేది, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత దాన్ని ఇందిరాగాంధీ స్టేడియం అన్నారు. ఇక్కడే మనం వచ్చినప్పటి నుంచి ట్యాప్ అండ్ సీ బ్రిడ్జ్ అని తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఏమైపోయిందంటే గవర్నమెంట్ కోమో బ్రిడ్జ్ అయిపోయింది. ఆ విధంగా ఏది శాశ్వతం లేదు. కానీ ఒక భక్తుడు చెప్పాడండి, ఒక క్రీస్తులో ఉన్నటువంటి ఒక విశ్వాసి, క్రీస్తుని తన స్వీయ రక్షకుడిగా తీసుకున్నటువంటి క్రీస్తు బిడ్డ, ఎవరైనా కానీ రెండుసార్లు చనిపోతారట, కానీ క్రీస్తులో ఉన్నవాళ్ళు రెండుసార్లు తెలి అంటే తెలుగంత ప్రాక్టీస్ లేదు కదా. ఏ నాన్ బిలీవర్ డైస్ ట్వైస్ అండ్ ఏ బిలీవర్ లీవ్స్, హీ డైస్ ఓన్లీ వన్స్ అండ్ లీవ్స్ ట్వైస్. ఏ నాన్ బిలీవర్ డైస్ ట్వైస్ అండ్ లీవ్స్ ఓన్లీ వన్స్. ఎందుకు ఆ విధంగా అంటున్నారంటే ఇప్పుడు లేట్ అని మనం ఇక్కడ రాసుకుంటున్నాం ఎందుకనంటే మనుషులకు అర్థం అవ్వడానికి. కానీ రాజలక్ష్మి అమ్మగారు షీఈస్ లివింగ్, యూనో దట్. పౌలు ఎంత క్లియర్గా చెప్తాడు కదా మనకు, యాబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ టు బి ప్రెసెంట్ విత్ ద లార్డ్. దేవుని అసలు ఆమెకి ఇది ఈ పరిస్థితి లేవు, ఇంకా ఏం లేదు, ఎంతో సంతోషంగా పర్లోకి ఉంది కనుక. అది మనకు విశ్వాసులు కలిగినటువంటి ఒక గొప్ప నిరీక్షణ. ఈరోజు కాకపోతే మనం చూస్తామంతే, దేవుడు ఎప్పుడు ఎవరికి ఎప్పుడు పిలుపు వస్తుందో చెప్పలేదు. మా నాన్న 49 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు, మా అన్న 51 చనిపోయాడు, ఇది 68 నేను ఇంకా ఉన్నాను. కాబట్టి ఉన్నంతకాలం ఆయన్ని మహింపరిచి ఆయన సన్నిధానానికి ఉండడంలో ఉంది తృప్తి. నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు, మీకు నా ధన్యవాదాలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అండ్ ఇట్స్ ఎ వెరీ స్పెషల్ అకేషన్ ఐ థింక్ బికాజ్ love their father and mother in the Bible, I mean, one of the commandments, everybody knows that. So,
always I tell my kids, I'm a wrong person, but it doesn't mean that you cannot deny the command. The father is mother is not good, I don't have to honor them. I can rush the Bible and I mean, I guess keep joking. So what I'm saying is, Emmanuel brother is very important to everybody in Telugu community in New York City. If anybody denies that, I think they are not true Christians. Because he is such a great person. Anybody, whoever it is, he is always there to help. He's a very loving person. I don't know how to express in words. Practically, we know, everybody knows that. What is it? Who is it? I have one little, small experience with him. In 2008, my man passed away in Hyderabad and I've been there in the funeral. And I just called my daughter. She called me, Sachin. She said, Papa, you know Cookie Mandel, sir, and Vincent Gura, they both went home and prayed. They visited my home. There are so many Telugu people, they know me in my families. Nobody went to my home when my mother passed away. He personally, he doesn't know my mom or anybody. See, there's such a great person. I will not forget, in 2008, in September, my mother passed away. He went home. And likewise, recently, once spinal stenosis. You must have heard, medical people, they know. I have that problem. I have so much of pain. I called him and brother, I wanted to come for therapy. Oh, he said, just come immediately, that's all. That's the word he said. So he's such a nice person. When I went there and he treated me, he did his therapy, and I really, from that time, I didn't even go to any doctor or any exercise or anything else. I became okay. So the reason, all these things, brother, is the blessings from parents, especially mother. Mother is very important in our life. She is the, everybody knows that, I don't have to explain much. But mother, whatever she teaches, that always remains in our heart, in our mind. And whatever she prays, definitely God will help us. That way, Emmanuel also was in Saudi Arabia. Me also, I was in Saudi Arabia. Before he came to US, he was in Saudi Arabia too. So from there, in such a Muslim country, we were there. And from there, God has brought us here. So it's all blessings from mom. So God bless you, sir, your family. And I hope everybody knows, and you, especially you know, that your mom is with our Father, God, Lord and Savior. So I bless you and bless your family. Thank you. My deepest condolences to the bereaved family, Emmanuel, Rivka Garu, the children and the grandchildren. The death of a righteous person is valuable in the sight of the Lord. Neethi mantra maranam yehovaku shrestamaine. Regarding Upal Bhattu Raja Lakshmi garu, I don't know much about. From what Manoj spoke, I picked up a few things. She was a teacher, a noble profession. Usually the teachers will set an example for the students as well to the society as well to their children. You're going to have a family of teachers. Most of them are teachers. But now when I heard about Raja Lakshmi garu, the way she left the marks of her character, her life, her achievements. So when Joshua, along with Israelites, when they crossed River Jordan, they put some 12 stones for 12 tribes. And the Lord said,
If your grandchildren or children ask them what this is, you have to tell them this is what happened, that's the legacy. So, in simple terms, what I mean to say is, we have to assimilate the ingredients of her character, her life, her achievements, and we have to emulate them in our lives. This is the only legacy we have to follow. You know, I heard, as we look at her face, very bright. That's an indication of her character, her life. That's how she brought up the children. How the children were raised. What they are now, it's because of her. So what I mean to say, I don't take much time. We have to assimilate, emulate, and we should tell the legacy, her legacy, about to our children, grandchildren. We have to always tell them, oh, your grandmother is like this, your great grandmother is like this. Then they pick up few things at least to follow, and probably that will make them to realize those characters and follow in their lives. May God bless the family. I consider myself to be a more fortunate man to witness about the most fortunate man, our mother. నేను చెప్పడం ఏంటంటే, ఇక్కడ ఏ వెరీ హెవీలీ హెవీలీ గార్లెండెడ్ ఆర్ రాదర్ క్రౌన్డ్ మ్యాన్ ఇమానుయేల్ గారు. వై? బికాస్ ఆయన వాళ్ళ తల్లి మాటలు బాగా విన్నాడు. She trained him to be a blessing for many. I want to read one verse from Proverbs, first chapter, 8th verse. My son, hear the instruction of your father, and do not forsake the law of your mother, for they will be graceful ornament on your head, and chain about your neck. ఇక కొన్ని ట్రాన్స్లేషన్లో గార్లాండ్ అవి అని ఉన్నది. మెనీ కల్చర్స్ దే డూ సెలబ్రేట్ విత్ గార్లాండ్స్. అండ్ టుడే బ్రదర్ ఇమానుయేల్ గారు, వాట్ ఎవర్ యూ డిడ్ టు ద కమ్యూనిటీ, ఎస్పెషలీ టు TCCNY, ఈజ్ అమేజింగ్. చాలామంది అంటే ఫస్ట్ అతనితో ఎట్లా పరిచయం అయిందో చాలామంది చెప్పారు. నేను కూడా ఫస్ట్ ఎట్లా పరిచయం అయిందో నేను కూడా చెప్తాను. అయితే నేను ఫ్లషింగ్ పటేల్ బ్రదర్స్ ముందు నా కార్ ఆపుకొని ఉన్నాను. ఐ హ్యాడ్ అ లింకన్ కాంటినెంటల్ అండ్ దానికంటే ముందు ఒకడు కొత్త కారు. ఐ వాజ్ లిటిల్ క్లోజ్ టు దట్ గాయ్ అండ్ హీ వాజ్ దగ్గరకు వస్తున్నాను. దగ్గరకు వస్తే అంటే నీకైతే ఏం తగ్గాలి కదా నేను అన్నాను. అంటే అది కొత్త కారు కాబట్టి వాడు అంతగా ఇదైపోతా ఉన్నాను. దాని తర్వాత సరే అని చెప్పేసి మనసు ఉన్న తర్వాత నేను ఎప్పుడైతే పుల్ అవుదామని అట్లా అనుకుంటున్నానో ఇమానుయేల్ గారు వచ్చి నాకు కొట్టాడు. సో వి బోత్ డాష్. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ ఇమానుయేల్ గారు. హీ ఇమీడియట్లీ గాట్ డౌన్ అండ్ సెడ్ సారీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ ఇట్. నేను ఏదోసారి నేను చూశాను అంటే అప్పుడప్పుడు అది చర్చ అప్పుడు సిఎస్ఐ చర్చ అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది. సో ఐ న్యూ హిమ్. And I said, no, don't worry, brother. But his mannerism was such a wonderful. I said, ah, time to anukunnanu, this guy, the gentleman, looks a little different. And now, you know, you heard, now we have seen, so like 15 plus years, anukuntam, I have seen him. And he is the contributor of peace, love. Wherever he goes, he blesses. He blesses people, he blesses, you know,
ఇక్కడనే ఉన్నటువంటి ఫస్ట్ జోబ్కి వెళ్ళి చేత తీస్తున్నారు. ఆన్లైన్ ప్రేరణ వేసినారు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటారు. ఇంకేదంటే వీడు బంధుఖాన్ ఉన్నారు. ఎవ్రీ యూనో ఇన్ స్పెండింగ్ ఆర్ ఇన్ ఎంటర్టైనింగ్ గాడ్స్ పీపుల్ హీ విల్ నెవర్ గో బ్యాక్. అండ్ కమ్యూనిటీలో నేను కూడా అప్పుడు జాబ్ గురు చూస్తున్నప్పుడు నేను ఉట్టిగా అడిగాను, బ్రదర్ మీ హాస్పిటల్ నాకు ఏమైనా జాబ్ ఉంటుందా? నేను పలాంటే అండ్ యూనో ఆన్ ద నైట్ 9:30 హీ నాట్ ఎట్ మై అపార్ట్మెంట్ అండ్ హీ గాట్ ఎట్ అప్లికేషన్ ఫామ్. నేను నా బుర్ర తిరిగిపోయింది, ఎవరో పోయి ఇట్లా తీసుకొచ్చి ఇస్తారు, ఉంటే ఏదో అది ఇచ్చి ఇది ఇచ్చి ఒకడు అంటే నేను ఎవరు చెప్పకుండా స్ట్రేట్కి వెళ్ళిపోవట్లేదు. This gentleman, he made a difference bringing that employment application. I was really marveled, brother. Sister, your husband is a gem. And it's really, I mean it. And we cherish whatever he does to the church, to the community, and to, in general, to all people. I want to salute him. ఒకటి నెపోలియన్ అనే ఒక ఎంపరర్ ఏమన్నాడు, మాకు మంచి తల్లులను ఇవ్వండి, ఆ తల్లులు మంచి కొడుకులను ఇస్తే నా దేశమంతా కుత్తగా చేస్తారని చెప్పేశాడు. దాట్స్ హౌ ఈవెన్ దో ఐ డోంట్ నో హర్ ఐ నో హర్ హౌ షీ బ్రాట్ హిమ్ అప్ అండ్ వాళ్ళ స్టూడెంట్ కూడా చెప్పారు, ఇంకెవరు చెప్పారు. బట్ మనం ముందున్న దీన్ని బట్టి వీ నో వాట్ ఈస్ షీ వాట్ వాస్ షీ. సో ఆమె కొరకు అంటే వెర్ ఎవర్ షీఈస్ షీఈస్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ మే ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్లో త్రూ ఎవ్రీబడి అండ్ వీ హ్యావ్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ పీపుల్ లైక్ హిమ్. హీఈస్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ డిఫెండింగ్ గాడ్స్ యు నో ఆర్మీ అండ్ హీఈస్ లీడింగ్ ద గాడ్స్ ఆర్మీ. బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్, కీప్ ఇట్ అప్. వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులు మరణించినప్పుడు క్రైస్తవులు మాత్రమే పాటలు పాడతారు, ఎందుకంటే దే నో వెరీ వెల్ దట్ దేర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. కాబట్టి ఇటీవల నేను ఒక పాట వింటూ ఉన్నప్పుడు అది ఎంతో ఆదరణ ఇచ్చే పాట. ఈ లోకయాత్రలో నేను సాగుతూ ఉండగా ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, అయినా కూడా మన తోడు ఉండేవాడు ఒక క్రీస్తేస్తు మాత్రమే అని అర్థాన్ని ఇచ్చే పాటను నేను ఇప్పుడు పాడాలని ఆశిస్తున్నాను. ఈ పాటలో ప్రతి ఒక్క లైన్ రెండుసార్లు పాడటం జరుగుతుంది. దయచేసి రెండవసారి మీరు కూడా నాతో కలిసి పాడాలని మనవి చేస్తున్నాను. Oh.
few thoughts about auntie Imana and her brother. Actually, as everybody spoke, like when you see her mother, resembles same like Emmanuel Anna. And we can think very well that like whatever her mother taught him, he's obeying and he's walking on her footsteps, I think. He's really a wonderful person, as you all know. When he's with the youngsters, he'll become like youngsters. When he's talked to the old people, and then he's like whoever it is, he's very close to each and everyone, and he behaves as if like totally close like close friends. So what I wanted to share about Emmanuel and I is recently my father came from India, and every Monday, Wednesday and Friday I was taking my father to Emmanuel and I's therapy where he works. So last time actually he planned so many things that he was telling that I'm going to her daughter, Imelana's daughter's place and everything. He booked the tickets and everything. And when we went one day, and suddenly he cancelled everything, and he was not telling me, but he kept in his heart. And after 1 week, when we all met in all-night prayer, then the first time I saw Imelana crying in like, and that appudu nenu anukunanu thalli ante enni rojulu chudakunna enni rojulu ante manam andaram thalli ante oka special adi untadi kada manaku aithe literal ga ichindi manam etlante naaku ippudu mummy chanipoyindi ippudu naa gurinchi prarthana cheyadi ippudu naaku thalli ledu naa gurinchi prarthana cheyamani ఏడ్చుకుంటా cheppadu. That touch each and every heart. మన ఆల్ అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ ప్రతి ఒక్కరికి వి ఫెల్ట్ లైక్ ఎ షాకింగ్ న్యూస్ అండ్ ఎస్పెషల్లీ ఇట్స్ నాట్ ఎ షాకింగ్ న్యూస్ అండ్ ఆల్సో ఇమానల్ క్రైమ్ అంటే హౌ మచ్ హీ లవ్డ్ హర్ మదర్ దట్స్ వాట్ ఇట్ షోడ్ ద వే హీ టాక్ అండ్ రియలీ దట్ డే వి ఆల్ prayed for a while, and Emmanuel took the pastor away, and we had to sit there and we had to think about it and pray about it and whole thing. And next day immediately in the morning he came to the church, and even though he had a burdened heart, but still he's giving first preference to the Lord than to anything. So that's what we have to learn a lot of things from Emmanuel, and he's a wonderful person, as everybody said. And especially me, I know Imaranna since I came to America. He was in CSI church, then it changed it to TCCNY. Since then I know him. He was a treasurer in the CSI church. From then he was very humble, and always he was encouraging to play the music, even though I got so many problems, so many hindrances, but still Imaranna, he was encouraging, not only me, he encouraged each and everyone for anything. He always encouraged, even in the studies or even in the music or in any field, he always encourages each and everyone. And that's what I learned from Imaranna. And he's one of the humble person. Devan vakyamlo kuda cheppi oka tannu taanu tagginchukunna vaadu hechimpabadtadu. So that's what I learned from Imaranna. And he is a leader for TCCNY, and still now he's running, even though everybody went, president and treasurer andaru pakka jaripoyara, he stood for the church, and still he's running this church. This church is running because of Emmanuel ani manam tappakunda adi ankovalchina sandarbham. So I really condolences from my TCCNY, and also from the from my family. And actually Imelana said on last week 24th he wanted to take us to Pista House. So I said that, then me and Sam Jagan and Suresh, we all stood there, and we said how about we make Imelana's mother's memorial service. And then we thought about it, and we all
అందరం మాట్లాడుకొని దెన్ వి అరేంజ్ దిస్ ఈవెన్ దో ఇమానన్ నాకు అంటే చెప్పినాము కానీ అంటే హీ వాజ్ నాట్ మచ్ అబౌట్ ఆల్ దిస్ అంటే కానీ మేమందరం వి ఆల్ అరేంజ్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ అటెండింగ్ అండ్ మేకింగ్ దిస్ సెరమనీ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏర్పాటు చేయబడిన వాక్యం చదువుకున్నామండి. ప్రకటన 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుడి వాక్యం దీవించిన కాక ఆమె. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ ఒక్కొక్కరికి వందనాలు. ప్రత్యేకంగా నెలకు డెబ్బ కక్కకు కుటుంబానికి మీ ఆల్సో షేర్ ఆర్ హంబల్ అండ్ డీపెస్ట్ కండలెన్సెస్ అండ్ జాన్సన్ అన్న సైట్ మాకు తెలియదు ఆంటీ చనిపోయారని అండ్ ఆయన యథావిధిగా ఆల్ నైట్కి వచ్చాడు చర్చ్కి వచ్చాడు. వీ వర్ షాక్డ్ హౌ ఇస్ దిస్ మ్యాన్ జస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ రియలీ ఇట్స్ ఐ వాజ్ రియలీ టచ్డ్ టు నో దట్ చర్చ్ కలిసి అన్నతో ఈ మెమోరియల్ సర్వీస్ చేస్తున్నారని. Now that's the most precious thing, to stand together in love. And Anna Gurinchi, so many people have told so many wonderful things and I totally agree. Somebody asked me this afternoon, who is Emmanuel? And I said, he's one brother who is very active in the Telugu community, always encouraging, always interested in the kingdom of God. And ever enni tittukunna, dulpeskuni, ayana pani chesukunta untadu. And really, that's really amazing. I'd like to also thank God and the leaders for giving me this privilege to share. I'll just say a word of prayer. Parlokamam tandri bhumi aakasam srushtinchina sarvadhikarini parishuddhudavunaina prema swarupudavunaina mammalni srushtinchindi meerunaina mem paapam chesi tirugubaatu chesinappudu మీరు మాకు రావాల్సిన శిక్ష మాకు ఏలేనైనా మీరు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మా శిక్షను సిల్వలో మోసి మరణమును జయించి అయా పరలోకం మాకు ఇస్తున్నారు. ఈ చిన్న జీవితంలో మాకు తోడుకున్నారు. ఈరోజు మీ పాదాల దగ్గర వందనాలు చెల్లిస్తున్నాం. ఆంటీ కొరకు వందనాలు. ఆమె నీతో ఉన్నారని వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబంతో మీరు ఉన్నందుకు వందనాలు. అయ్యా ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా నైనా నీ వాక్యము మళ్ళొక్కసారి మాకు ప్రోత్సాహం ఇవ్వడానికి మీరే కృపనిచ్చి మీరు మహిమ పొందారని యేసు క్రీస్తు ప్రభు నామంలో బ్రతిమాలాడుతున్నాను తండ్రి. ఆమెన్. ఆంటీ గురించి సెలబ్రేట్ చేసి నిజంగా దేవుణ్ణి స్తుతించాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి నాకు కొద్దిగా తెలుసు. అండ్ రియలీ టుడే వి కెన్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ హర్ లాంగ్ లైఫ్, ఫర్ ఎ బ్లెస్డ్ ఫ్యామిలీ, ద చిల్డ్రన్స్ చిల్డ్రన్ అండ్ ఎవ్రీ డే ఇన్ విచ్ గాడ్ వాజ్ విత్ హర్ అండ్ హెల్ప్డ్ హర్. బట్ ఐ థింక్ అబౌవ్ ఆల్ ఆఫ్ దిస్ ద థింగ్ దట్ వీ షుడ్ సెలబ్రేట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ దట్ ఆంటీ is saved. She's a child of God. And that is what makes all the difference. And ee vakya bhagamla ade cheptundi prabhu nandu mruti pondina mrutulu dhanyulu. It is only in Christ sachipoyina vallu dhanyulu ani cheppagalochu. Indada brother cheppinatlu first century la somebody pointed out that these Christians are strange people.
వాళ్ళలో ఎవరైనా చచ్చిపోతే పాటలు పాడుకుంటా ఆ శవాన్ని మోసుకుపోతారా, ఇంకేదో శ్రేష్టమైన స్థలాన్ని వెళ్ళినట్టు. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ బిలీవ్. నోబడి కెన్ సెలబ్రేట్, అఫ్ కోర్స్ నౌడేస్ అదర్స్ ఆర్ ఆల్సో ఐ మీన్ డూయింగ్ దాట్, అట్లీస్ట్ సెలబ్రేటింగ్ ద గుడ్ థింగ్స్. బట్ యాజ్ క్రిస్టియన్స్ ద రీజన్ వీ సెలబ్రేట్ ఇస్ వీ హ్యావ్ ఎ లివింగ్ హోప్. మరి యేసుప్రభు లేకపోతే జీవితం అన్నిటికన్నా విషాదకరమైంది, భయమైనది సావు. ఎంత జీవితం జీవించినా డెత్ వచ్చినాక వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఆఫ్టర్ డెత్. అండ్ దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ దట్ పర్సన్, ఇంకా ఆయన వ్యక్తిని మళ్ళీ చూడము. అండ్ ఒకవేళ మనం చేసిన పనులకు ప్రతిఫలం ఉందంటే ఇంకా భయంతోనే ఎదురు చూడాలా? మనుషులు పెట్టుకున్న మతాలతో ఒకరికొకరు ఏదో ఒక రకంగా ఆదరించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరు అవతల పక్కకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. దేశం యేసుక్రీస్తు ప్రభు రావడం వల్ల జీవితము చనిపోయినాకేముందో మనకు ఆ నిశ్చేతను దేవుడు ఇచ్చాడు. అండ్ సో టుడే ఐ వుడ్ లైక్ టు హంబ్లీ సే దిస్ దట్ ఐ థింక్ ద గ్రేటెస్ట్ థింగ్ వీ కెన్ సెలబ్రేట్ అబౌట్ ఆంటీ ఇస్ దిస్ దట్ షీ ఈజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ యాజ్ అ రిజల్ట్ షీఈస్ విత్ గాడ్. షీఈస్ నాట్ లాస్ట్. వన్ డే ద ఫ్యామిలీ విల్ మీట్ అగైన్ అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఆల్సో గాడ్ విల్ నాట్ లీవ్ దిస్ ఫ్యామిలీ. ఆయన తల్లి బిడ్డను ఆదరించినట్లు ఆయన తోడుగుండి ఆదరిస్తాడు. ఈ లోటును దేవుడే తీర్చగలడు. అండ్ దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ హోప్ ఎట్ దిస్ టైమ్. ఐ నో ఆంటీ అక్కడుండి ఇక్కడ వీళ్ళుండి ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్. ఐ ఆల్వేస్ రిమెంబర్ వాట్ చిగురుపాటి అంకిల్ డాక్టర్ డేవిడ్ చిగురుపాటి గారు అన్నారు. మా మమ్మీ చనిపోయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన తల్లి సిక్ ఉండే, హీస్ అ డాక్టర్ అండ్ ఇట్ వాజ్ అ వీకెండ్ అండ్ షీ వాజ్ జాయిన్ ఇన్ అ హాస్పిటల్ సమ్వేర్ ఇన్ న్యూజెర్సీ. అండ్ దెన్ హీ సెడ్ దేర్ వాజ్ నో ప్రాపర్ అటెండెన్స్ అండ్ షీ డైడ్. అండ్ హీ సేస్ ఐ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్, ఐ వాజ్ ఫీలింగ్ సో హర్ట్. నేను డాక్టర్ అయి ఉండి అమెరికాలో ఉండి నేను ఆమెకి ఏమి చేయలేకపోయింది, ఇది చేస్తే బాగుండేది అది చేస్తే బాగుండేది. హీ సేస్ నేను కార్ ఎక్కి రేడియో ఆన్ చేస్తే హీ సేస్ ద సాంగ్ దట్ వాస్ ప్లేయింగ్ ఇస్ సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్. హీ సేస్ ఐ బ్రోక్ డౌన్ అండ్ ఐ జస్ట్ టోల్డ్ ద లార్డ్, లార్డ్ ఐ కాంట్ లవ్ హర్ మోర్ దెన్ యూ, ఐ వుడ్ లైక్ హర్ టు బీ హియర్ ఫర్ సమ్ మోర్ టైమ్, బట్ లార్డ్ షీ ఈస్ విత్ యూ, షీ ఈస్ అట్ ద బెస్ట్ ప్లేస్. ప్రైజ్ ద లార్డ్. That living hope is only in Christ. My mummy always used to tell, okkasari in US lo unnappudu meetings aithene my mummy chaala sick aipoyindru. Aame naaku phone lo cheppindru, naaku emaina aithe raaku, manam heaven lo kalusukuntamu, nu seva chesuko ani she told me. You know, it's because everyone chanipothe she used to tell me, go and tell them not to cry. వాళ్ళు చెప్తా ఉంటారు మా కొరకు ఏడవకండి, మేము బాగున్నాం, మేము సంతోషంగా ఉన్నాం. యునో ఇట్స్ బికాస్ వి ఆర్ ఇన్ క్రైస్ట్. అండ్ సో టుడే ఇట్స్ మై హంబల్ ఎన్కరేజ్మెంట్, డెత్ ఇస్ నాట్ ద ట్రాజెడీ అండి, డెత్ ఇస్ నాట్ లైఫ్స్ బిగ్గెస్ట్ ట్రాజెడీ. చనిపోయినాక తప్పు స్థలానికి వెళ్ళడము, దట్ ఈస్ ద ట్రాజెడీ. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు మనిషిని సృష్టించింది ఎప్పటికీ బ్రతకనికి, కొంతకాలం బ్రతికి పిల్లల్ని కానీ కుటుంబాన్ని ఏర్పరచుకుని ఒకరోజు చచ్చిపోయి వదిలేసి వెళ్ళడానికి కూడా కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనుషులు దేవుడు కలిసి ఎప్పటికీ బ్రతకాల. కానీ ఎప్పుడైతే మొదటి మనిషి పాపం చేసిందో పాపమునకు వచ్చిన జీతము మరణం. అండ్ మరణించినప్పుడు దేహం మనలో కలుస్తుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి ఈ జీవితంలో చేసిన పనులు అవి మంచివైనా చెడ్డవైనా లెక్క చెప్పే దినం ఉన్నది. అండ్ దేవుని ఎదుట నిల్చున్నప్పుడు మనం చేసిన పాపానికి ప్రతిఫలం బైబిల్ చెప్తుంది రెండవ మరణము,
అది కాలుష్యం అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు ప్రభు బోధించిన బోధల పరలోకం కంటే ఎక్కువ ఆయన నరకం గురించి చెప్పిండు. ఆయన అన్నాడు, కన్ను నీ చేత పాపం చేస్తే పీకేసుకో, ఆ నీ దేహంలో ఒక అవయవము నశించడం లేదు, దేహం అంతా అగ్నిలోకి వెళ్ళడం బదులు. వ్యర్థుడా ద్రోహి అని తిడితే మహాసభకు విమర్శకు నరకానికి పోయే ప్రమాదంలో హీ కెప్ట్ వార్నింగ్. పరిచయం చెప్పిండు, రాబో ఉగ్రత నుండి తప్పించుకోమని మీకు ఎవరు హెచ్చరించ ఇసేది, యూ విల్ బి ఫేసింగ్ ద హెల్ ఫైర్ అగైన్ అండ్ అగైన్ ద లార్డ్ జీసస్ వాంట్. వై? బికాస్ ఇట్స్ ద పనిష్మెంట్. బట్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద బైబిల్ ఇస్ దిస్, మనం చేసిన పాపానికి శిక్ష న్యాయంగా దేవుడు విమర్శించినప్పుడు అది నరకాగ్ని. కానీ దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి సిల్వలో మనందరి శిక్షను భరించాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా దేవుని కొలత బద్దతో చూస్తే ఎక్కడో ఒక చోట తప్పిపోయినాం. పాపం లేని మనిషి ఎవరు లేరు. తీర్పులో నిల్చున్నప్పుడు వాళ్ళు ఎంత మంచి వ్యక్తి అయినా ప్లరా, మన నీతి అంతా మురిగుడ్డలతో సమానం. దేవుడు న్యాయంగా విమర్శించినప్పుడు ఒక్కొక్క అబద్ధం మనల్ని నరకాగ్ని తీసుకుపోవాలా. కానీ మనకి ఇప్పుడు ఎంత గొప్ప నిరీక్షణ, నాకు రావాల్సిన శిక్ష యేసు ప్రభు మోసేసాడు, ఆయన శిక్షను మోసాడు, ఆయనను క్షమించాడు. అండ్ యాజ్ ఎ రిజల్ట్ చనిపోయినాక వి నో వేర్ వేర్ గోయింగ్. ప్రైజ్ ది లార్డ్. సో టుడే ఇట్స్ మై హంబల్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ ఆఫ్ అస్, ఇఫ్ యూ రిమూవ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద పిక్చర్, ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ రిలీజన్ యూ ఫాలో. ఇస్లాం ఇస్ ఫైన్, ఎనీ రిలీజన్ ఇస్ ఫైన్. ఇట్స్ యువర్ వర్డ్ అగేన్స్ట్ మైన్, యువర్ ఒపీనియన్ అగేన్స్ట్ మైన్. నన్ ఆఫ్ అస్ నో వేర్ వేర్ గోయింగ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ప్రీచ్ టు ఎనీబడి. వాట్ ఎల్స్ డు వీ హ్యావ్? ఒకసారి బోధిస్తుంటే ఒక ఆయన చిక్కని చెప్పిండు, అన్న నరకం గురించి ఇంత చెప్తున్నావు, నువ్వు చూసినావు ఆ నరకాన్ని? ఐ కుడ్ ఓన్లీ సే లే, నేను చూడలే. దాన్ని చూసిన ఆయన, చేసిన ఆయన యేసు ప్రభు, ఆయన అబద్ధం ఆడాడు, ఆయన చెప్పాడు నరకం ఉందని. నేను అందుకే నేను నమ్ముతున్నా ప్లరా. యుగ యుగాలు కాల్చిన అగ్నిగుండం ఉన్నది, పరలోకం ఉన్నది. ఎవరి పాపాలు క్షమించబడతాయో వాళ్ళు ధన్యులు. డెత్ ఇస్ నాట్ ద ఎండ్, దేర్ ఇస్ ఎ కంటిన్యూషన్. బాడీ విల్ ఎండ్. సమ్ పీపుల్ థింక్ చచ్చిపోతే పీడ వదిలిపోతుంది. ఏం వదలదు, అప్పులు పోతాయి, ఇవన్నీ వదిలేయచ్చు, రోగాలు వదిలేయచ్చు, కానీ మన క్రియలు, మనం చేసిన పనులు మనతో వస్తాయి. తీర్పులో నిల్చుంటాం. వీ కాంట్ లీవ్ దెమ్. యూ కెన్ రన్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ ఫ్రమ్ యువర్ సిన్. ఇట్స్ లైక్ యువర్ షాడో, ఇట్ విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యూ గో. యూ డై, యువర్ వర్క్స్ విల్ ఫాలో యూ. అండ్ దెన్ వీ స్టాండ్ బిఫోర్ గాడ్, దెర్ ఇస్ జడ్జ్మెంట్ ఇన్ ఎ లేక్ ఆఫ్ ఫైర్. వాట్ ఎ బ్లెస్డ్ థింగ్ ఇట్ ఈస్ దట్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్, హి టుక్ అవర్ పనిష్మెంట్. ఐ ఆల్వేస్ విల్ సే దిస్ అండ్ ఐ హంబ్లీ సే ఇట్, వీ కెన్ లివ్ విదౌట్ జీసస్ క్రైస్ట్, బట్ నన్ ఆఫ్ అస్ కెన్ సేఫ్లీ డై విదౌట్ ఎ సేవియర్. యూ కాంట్ లీవ్ దిస్ వరల్డ్ విదౌట్ బీయింగ్ ఫర్గివెన్. అండ్ ఐ థింక్ దట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండి. లైఫ్ యొక్క అన్నిటికన్నా ముఖ్యమైన, నేను మనిషిగా పుట్టిన ఏంటి నా అచీవ్మెంట్? ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ హియర్. వి కెన్ బి ఎ నోబుల్ లాడియట్, ఇట్ డజంట్ మ్యాటర్. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఈస్ దేవునితో సమాధాన పడ్డానా, క్షమాపణ పొందినానా. అది చేయలేదంటే ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ద బెస్ట్. అది చేస్తుందంటే ఐ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్ మచ్ ఇన్ లైఫ్. ఇఫ్ అవర్ సిన్స్ ఆర్ నాట్ ఫర్గివెన్, పుట్టకుండింది నేను. అందుకే ప్రభు చెప్పాడు, ఒక టైం వస్తుంది పిల్లలు కన్నని గర్భములు ధన్యం అంటారు. ఎందుకంటే ఆ ఉగ్రత దినంలా కొండలారా మా మీద పడి కప్పండి, ఆయన ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి అని ఏడ్చే దినంలా పుట్టకుండా మంచిది, పుట్టి నరకం వెళ్ళడం వల్ల. సో టుడే ఇట్స్ మై ప్రేయర్ ఆన్ వన్ సైడ్ వీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ బ్లెస్డ్ హోప్, ఆన్ ద అదర్ సైడ్ ఇట్స్ మై ప్రేయర్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ నాట్ మేడ్ పీస్ విత్ గాడ్ టుడే. I believe all of us here are believers, but I don't know if any one of us is pretending to be a believer. I don't know, I'm just saying this. Prabhu prabhu ne prathivar parloka rajyam cheradu
చివరి దినాల్లో పైకి భక్తి గల వారిలాగా ఉంటారు, దేవునితో సంబంధం లేకుండా ఉంటారు. తన దేవునితో సమాధాన పడి మన పాపాల గురించి మారు మనసు పొంది ఆయన క్షమాపణ అడిగి ఆయన మాటింటూ జీవిస్తాం. ఐ జస్ట్ వాంట్ సీ వన్ లాస్ట్ థింగ్ అండ్ క్లోజ్. I was reading the statements of people on their deathbed. I can't read through, that's what I was trying to keep the phone open because I know it's very late and I apologize for coming so late. Voltaire, one man who was a philosopher who hated Christianity, he was an atheist, he said, curse that wretch Jesus Christ annadu. You know how he lived? And annadu bratukuta bharam saavaniki bhayam. It's a burden to live and I'm afraid of dying. And on his deathbed he cried and he said, I'm lost, I'm eternally condemned. Garvanga bratkindu ento careless ga. Another man I wrote down, Sir Thomas Scott, until this moment I thought there was neither God nor hell. Now I know and feel that there are both and I am doomed to the perdition of the unjust, of the just judgment of Almighty. Charles IX, what blood, what murders, what evil counsels I have followed. I am lost, I see it. You know, Adinana, Bible Chaptundi, Prati Rahasyam Vaitikostudi. దేవుడు న్యాయంగా విమర్శిస్తాడు. అండ్ ఆ రోజు ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడరో వాళ్ళు ధన్యులు. కానీ ఎవరైతే ప్రభుతో సమాధాన పడలేదు ఆ రోజు వాళ్ళ నరకానికి పోతారు. మై సిస్టర్, ఐ రెడ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ బిలీవర్స్ హూ ఆర్ డైయింగ్ అండ్ in their death, each one of them could so confidently, John Wesley said, the best of all God is with us. Moody said, how glorious, earth is receding, heaven is opening and God is calling me. John Knox said, live right for God, you don't have to worry about death. Every one of these men of God, they lived for God. And when they died, they had the confidence they're going to God. Iratri, that's my humble prayer. We have a Savior. We know what is there after this life. He died for us. He's ready to forgive us. Let's make peace with Him. And this last word also I'll just say. This world doesn't have much time. And we Christians have one purpose. If we know the truth, we know the living Savior, it's our responsibility to preach for this. The Lord said, let the dead bury the dead. Spiritually dead people can bury the physically dead people, but you go preach the gospel. There's some work to be done. And it's my humble prayer, if we are saved, Charles Spurgeon and every Christian is either a missionary or an imposter. Either he's saved and he's concerned about others or he's just acting. Inkokayana cheppindi ayana em annadante, every human being is a missionary or a mission field. Antenandi, any estimation says now, we can look at the cars, we can look at all of those things. Ayanni oka lokam anta sampadinchina. అవన్నీ ఒకరోజు చనిపోయినప్పుడు రావు, తీర్పులో నిల్చుంటాడు, నరకాన్ని పోతాడు. ఇలాగా మనుషులు చూసినప్పుడు లెట్స్ హ్యావ్ దిస్ అంచనా. మనుషులు చనిపోయినప్పుడు విన్నప్పుడు లెట్స్ హ్యావ్ దిస్ అంచనా. ఏంటంటే ఆ మనిషి పరలోకం వెళ్ళిండా నరకం వెళ్ళిండా. ఇలాగా మన కొరకు, మన పిల్లల కొరకు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొరకు లెట్స్ ప్రే అండ్ లెట్స్ వర్క్, షేర్ ద గాస్పెల్. ద వరల్డ్ డజంట్ హ్యావ్ మచ్ టైం. Let's fulfill our responsibility. Shall we just pray to God today? Prabhu nandu mrutipodina mrutulu dhanyulu. Nijame vari prayasamulu, shramalu mani
విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. వారి క్రియలు వారి వెంబడొచ్చి దానికి ప్రతిఫలం దేవుడిస్తాడు. కానీ ప్రభువు లేకుండా చనిపోయిన వారు తన వారి యుగ యుగాలు మండుచున్న అడ్డిగుండానికి వెళ్తున్నారు. తను మనలో ప్రతి ఒక్కరు ఎక్కడున్నామో అంచనా చేసుకున్నాము. నేను ఒకవేళ రక్షణ పొందుంటే దీనికన్నిటికన్నా గొప్ప ప్రాధాన్యత ఇస్తాము. ఎవరి గురించి అయినా మాట్లాడినా ఇది దీన్ని హైలైట్ చేస్తాం. రక్షణ పొందిన వీఆర్ సేఫ్డ్. మనుషులు అంచనా వేసినప్పుడు లెట్స్ బి కన్సర్న్ ఆర్ దే సేఫ్డ్ ఆర్ ఆర్ దే లాస్ట్. ఇట్స్ మై ప్రేయర్ టుడే దట్ ఆంటీస్ లైఫ్ వుడ్ స్పీక్ టు అస్ బట్ షీ సేఫ్డ్. She's with the Lord. And we can prepare and we can live for the Lord. Parloka Mantandri, ee roju nee paadala daggara malloka saari vandanalu chelistunnam. Naina, nee prema koraku vandanalu. Meeru ee lokaniki vachi maaku raavalsina siksha meeru silvalo mosaru naina. Chanipoyi tirigi lechaaru naina. Ee jeevitam tarvata emundo devudu evaro rakshana ento maaku chupincharu. Mammalni vetiki rakshincharu. ఈ రోజునైనా ఆంటీ జీవితంలో ఎన్నో శ్రేష్టమైన నేను వింటుండగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆంటీకి మీరు ఇచ్చిన రక్షణకై వందనాలు. ఆమె ఇప్పుడు విశ్రాంతిలో మీతో ఉన్నారు కనుక వందనాలు. నాయన కుటుంబాన్ని ఇంకనూ ధైర్యపరిచి ప్రోత్సహించి వారు మీ మార్గంలో నడుస్తూ అనేకుల్ని మీ తట్టు తిప్పడానికి ఇంకనూ వాడుకోండి. ఆయన తల్లి బిడ్డను ఆదరించినట్టు ఆదరిస్తానన్నావు. ఈ లోటును మీరే తీరుస్తూ మీ ఆత్మతో నింపి నడిపించుకుని అడుగుతున్నాను. అంతేకాదు ఆయన ఇక్కడ మేము చేరొచ్చిన మాలో ఎవరైనా ఇంకా రక్షణ లేకుండా మా రక్షణ మర్చిపోయినా ఇతరుల రక్షణ పట్టించుకోని స్థితిలో ఉన్న మమ్మల్ని పురి కోల్పండి. నీ కొరకు బ్రతకడానికి సాయం చేయండి. వందనాలు తండ్రి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అవర్ డియర్ మదర్ రాజలక్ష్మి అమ్మగారు. వారి యొక్క వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఇది ఏర్పాటు చేశాము. మనకు ప్రసంగికులు గుర్రము విన్స్ బ్రదర్ గుర్రాల విన్సెంట్, అదేవిధంగా మన సహోదరులు అందరూ కూడా యూడిసిఎఫ్, మన తెలుగు చర్చ్, జాయిన్ ప్రేయర్ హౌస్ నుండి అనేకులు మనతో బ్రదర్ చేర్చింది, మనతో అనేక గొప్ప మాటలు చెప్పారు. వీటన్నిటి పట్టి చూస్తే ఇది ఏమనిపిస్తుందంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకునట ఆశీర్వాదకరం. ఈ పైన హెడ్డింగ్ పెట్టారు కదా, ప్రొవెబ్స్ 10:7 సామెతలు 10:7 చెప్పబడిన విధంగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకునట ఆశీర్వాదకరం. ఫర్ దట్ రీజన్ వీఆర్ హియర్ టు సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ అవర్ డియర్ మదర్ రాజలక్ష్మి గారు. ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ బిఫోర్ ఐ క్లోజ్ దిస్ బ్యూటిఫుల్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అవర్ డియర్ రాజలక్ష్మి గారు. దిస్ మెమోరియల్ ప్రేయర్ ఈజ్ నాట్ అరేంజ్డ్ బై ఇమాన్యుయల్ గారు అండ్ సిస్టర్ రిబెకా. ఇట్స్ నాట్ అరేంజ్డ్ బై జొన్నగుడి ఫ్యామిలీ. దిస్ ఈస్ అరేంజ్డ్ బై TCC and my brothers. When we heard on the after my birthday that day when the memorial, when the burial was going on in India, this brother, as all our brothers and sisters testified about our brother and about our sister and their family, Jonagudi family, this brother was videographing my whole program. After that he was here for fasting prayer, and after that he was here for Sunday morning worship. I counted 18 hours only after Sunday. At the end of Sunday morning worship I came to know that his mother passed away, and he is still here to do all this service. మీరు ఏమనుకుంటారంటే ఈ మీరందరికీ సర్వీస్ చేస్తే మనకు వచ్చి ఈయనకు వచ్చింది ఏమిటి అని అనుకుంటారు. మనకు దేవుని ఇల్లు కడితే దేవుడు ఏం చేస్తాడు, మన ఇల్లు చెప్పండి, ఆయన మన ఇల్లు కడుతున్నాం. ఇఫ్ వీ బిల్డ్ గాడ్స్ హౌస్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హౌస్. డోంట్ ఫర్గెట్ దాట్. ఈ రోజున ఉదయం సండే మార్నింగ్ మన కొంతమంది బ్రదర్స్ ఏమన్నారంటే, ఇమాన్యుయల్ అన్న మీ తల్లి అక్కడ చనిపోతే మీరు వెళ్ళలేకపోయారు కాబట్టి మేము ఈ జ్ఞాపకార్థం ప్రార్థన చేస్తాము అని చెప్పారు. అది విన్నప్పుడు నేను ఏమన్నానంటే, హల్లెలూయా, ద సెయింట్ పాల్స్ విల్ బి ఓపెన్ ఇట్స్ డోర్స్ దిస్ హోల్ వీక్. టుమారో వీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫ్యూనరల్ సర్వీస్ హియర్, డౌన్ స్టేర్స్ వర్షిప్, అప్ స్టేర్స్ వర్షిప్, లాట్స్ గోయింగ్ అన్. వీ జస్ట్ కంక్లూడెడ్ vacation Bible school with 250 kids for the last 3 days. But we said the doors will be open for this celebration of life. We never saw, nenu naaku amma teliyadu naaku, naaku Emmanuel garu last 20 years nundi telusu, antaku mundu Emmanuel garu kante mundu naaku telisindi evarante sister Rebecca, endukante vaalla naaru garu father Dr. Basalian. మంచి సేవ లూథరన్ చర్చ్లో చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్. సో ఐ నో, సో వెన్ ఐ కేమ్ ఐ హెర్డ్ దట్ డాక్టర్ బసాలియస్ డాటర్ ఇస్ హియర్. సో ఐ హెర్డ్, ఐ ఆస్క్ హూ ఇస్ డాక్టర్ బసాలియస్ డాటర్ అండ్ దే సెడ్ రిబెకా, అండ్ దెన్ హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్, అండ్ దెన్ ఐ కేమ్ టు నో ఇమాన్యుయల్ గారు. సో వీ కేమ్ ఫార్వర్డ్, అవర్ తెలుగు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ ఆఫ్ అస్ వీ కేమ్ ఫార్వర్డ్ అండ్ వీ సెడ్ వీ విల్ అరేంజ్ దిస్ celebration of life because neetimantulanu gnyapakam chesukunata aashirvadakaram. Vaari enta neetimantulo manaku telusu, ela telusante aame Guntur lo chalipoyina New York lo aame koraku gnyapakartha prarthana pette vaallu enta mandi unnaru. Hallelujah kada. Manam elanti jeevitham jeevincham annadi kaadu, prabhulani priyamaina vaallara, సేవకులందరి ద్వారా మీరు విన్నారు, మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఇచ్చే
విషయం మన చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉన్నది? దేవుని చేతిలో ఉంది. కానీ మన చేతుల్లో ఉన్నది ఏంటంటే మన జీవితాన్ని ఎలాగ దేవునికి ఆశీర్వాదకరముగా, మహిమకరముగా, దేవునికి అంగీకారయుక్తముగా మంచి జీవితము జీవించాలో అది మన మీద, ఆ భారం మన మీద ఉంది. ప్రభునందు పిలుమునే వాళ్ళది. ఈవెన్ దో వీ డోంట్ నో, నన్ ఆఫ్ అస్ నో అబౌట్ అవర్ డియర్ మదర్ రాజలక్ష్మి గారు, బట్ టుడే వీఆర్ హియర్ టెలింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్, ప్రైజింగ్ గాడ్ and spending our time simply because we want to remember the neet mantralani gnyapakam cheskoni ee kutumbam dwara manam chusinavai aa thalli elantido manamu ruchi chuchi adaniki pratiphalamga ee roju manam idi yarpadu chesam. Hallelujah. Prabhunandu priyamani varlara, alanti goppa jeevitham manam kuda kaligi devudu manalni ee uddeshamtho aithe manalni pilcharu. ఇది మనం మనలను మనం పరలోకంలో ఎలాగలో అక్కడ పరలోకి వెళ్ళి పరలోకంలో ఒక మేడలో ఉండడానికి మనం క్రైస్తవ మతంలోకి రాలేదు. అది ప్రభు మీకు ఇస్తాడు ఆ వాగ్దానము, అది మీకు ఇవ్వబడింది. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఈ నీతి మంత్రాలు ఏ విధంగా ఒక మంచి టీచర్గా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా జీవించారో అలాంటి జీవితము మనము కూడా దేవునికి ఉపయుక్తకరమైనటువంటి జీవితం జీవిస్తూ అనేక మందిని ప్రభువు వైపు తిప్పి ప్రభువు కొరకు తీసుకురావడానికి శిష్యులుగా మనల్ని దేవుడు పిలిచాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సో డోంట్ వరీ అబౌట్ యువర్ హెవెన్లీ ప్లేస్, వెదర్ గాడ్ విల్ గివ్ యూ స్మాల్ రూమ్ ఆర్ బిగ్ రూమ్. వాట్ గాడ్ కాల్డ్ అస్ లైక్ దిస్ అమేజింగ్ పర్సన్, గాడ్ కాల్డ్ అస్ టు బి హిస్ ట్రూ డిసైపుల్స్, సో దట్ మన జీవితాలు దేవునికి అంగీకారముగా, దేవునికి మహిమార్థమై ఉండేలాగిన మనం జీవించాలని ఆమె యొక్క జీవితం మన మన ఆమె జీవితం ద్వారా మనం నేర్చుకోవాలని, ఈ సాయంత్రం నుండి ఇక్కడి నుంచి మనం వెళ్ళాలని. మనం రేపు చాలా మంచి స్వీట్ 16 బర్త్డేకి వెళ్తున్నాం. ఆ మరుసటి రోజు మనము మన డెన్నీ షవర్కి వస్తున్నాం. వల్ల వెన్ వీఆర్ గోయింగ్ అవుట్, గో యాజ్ రియల్ disciples of Jesus Christ, like our mother Raja Lakshmi Garu lived for the sake of the gospel and to bring glory and honor to him. Amen, amen. Shall we rise so that we will sum up all these tributes and the word of God with a closing prayer and Lord's prayer and benediction. I invite Pastor Solomon Garu. He is one of the key, actually you should say he is the key. ఇలాంటివి చేయడం ఆయనకి చాలా సంతోషం, ఇదే ఆయన పని. సో ప్లీజ్ కమ్. ఐ వాంట్ హిమ్ టు క్లోజ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ దెన్ వి విల్ సమ్ అప్ విత్ ఆల్ అవర్ ప్రేయర్స్ విత్ లార్డ్స్ ప్రేయర్ అండ్ విల్ హ్యావ్ బెనిడిక్షన్. కృపయ సత్యం సంపూర్ణ మరొక తండ్రి, మరొకసారి ఆయన మీ యొక్క పరిశ్రమలో ప్రార్థించి కృపయ చేయడానికి అనేక స్తోత్రం చేస్తున్నాం. ఆయన ఆంటి జీవితాన్ని ఆయన మీరు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించడానికి ఆమె జీవితంలో ఆయన మీరు చూపిన కృపను, ప్రేమ దయలు జ్ఞాపకం చేసుకుని మీకు స్థుతి చెల్లించడానికి ప్రాముఖ్యంగా మరి మేళన ఆయన తన కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చిన కుటుంబానికి స్తోత్రం. నాయన మరి ఆటిని ప్రేమించి మేళను ప్రేమించి వచ్చిన అందరి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మరి ట్రిపుల్ చెప్పిన వారి బట్టి మీకు స్తోత్రం. నాయన మెసేజ్ బట్టి మీకు స్తోత్రం. విన్సెంట్ బ్రదర్ బట్టి స్తోత్రం. మరి పాస్టర్ గారి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా మరి మ్యూజిక్ నాయన మరి వాయించిన మరి బిడ్డల బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పాట పాడిన బిడ్డల బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. సాయంకాలం ప్రభావ మీ వయం కొరకై మరి యవనస్తులు అందరూ కూడా తండ్రి మరి కలిసి కార్యం చేయగలటం మీరు ఇచ్చిన కృపగా మీకు స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి తను మమ్మల్ని ఆస్థానం అప్పగించుకుంటూ మా ప్రభుని ఏ శక్తి ఇస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. But deliver us from evil, for thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Let us receive God's blessing. The Lord bless you and keep you. The Lord make his face shine upon you and be gracious unto you. The Lord lift up his countenance and give you peace. Almighty God, Father, Son and the Holy Spirit bless you now and forever. Amen. Go in peace and serve the Lord. There is a
కుమారుణ్ణి కూడికి అర్పించినావు. మరి ఆమె జీవితాన్ని బట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఆమె జీవిత ధన్యతను బట్టి అందరూ నీ పాద సందాల్లో ప్రార్థన చేయటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ పాదం స్తోత్రములు. ఆమె జ్ఞాపకార్థముగా మరి దివ్యమైనటువంటి పరలోక ఆహారాన్ని మాకు అనుగ్రహించినాము, తిన్నాము, తృప్తిగా జీర్ణించుకున్నాము ప్రభువా. అదేవిధంగా శరీర భోజనాన్ని ఆమె జీవితాన్ని బట్టి మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీ పాదము స్తోత్రములు. తిని శరీరములం కాక ఆత్మీయబలం దయచేయము. సిద్ధపరిచిన ఆస్తములను దీవించు ప్రభువా. ఈ యొక్క టీసీసీ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి ఇమానుయేల్ గారి యొక్క గౌరవార్థము, ఆమె తల్లి విషయంలో గొప్పగా ఆలోచించి ఈ యొక్క కూటాన్ని భోజనాన్ని అరేంజ్ చేసిన విధానం బట్టి పాదము స్తోత్రములు. ఆహారం తీన్చుండగా దివ్యమైనటువంటి శరీర బలాన్ని చేరిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రభువా నీ కృపలో అందరినీ దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు పేరు వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. తృప్తిగా తినండి. రేపు చాలామంది హాలిడే కాబట్టి పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ యామ్ రియల్లీ స్పీచ్లెస్. ఒక విషయంలో చెప్పాలంటే, మన హైదరాబాద్ లెక్క చెప్పాలంటే, మై ఫిదా హోగే. ఇట్స్ రియల్లీ ఇట్స్ మనం మాట వచ్చి చెప్పడం ఫిదా కాగా స్టూరీ అమేజింగ్ అసలు. హుయా మై హో మచ్ అగాపే లవ్ అంటే ఇదే. ఇతర యొక్క ఏం ఆశించకుండా ప్రేమించి నాకు చేసిన సీట్స్ ఇట్స్ నథింగ్ నో వర్డ్స్ రియల్లీ ఫిదా హోగే. ఇట్ ఈస్ సచ్ True love, you have showed upon me and upon our family. It is, I cherish throughout my life. I say, my mother, you are chodapena, you felt you are, he arranges the pralla, Sam Gani, Tarun Gani, Taravata, Salman. They were addressing my mom as mom. Anna, amma photo on the, anna, amma yetlana, amma gurichena, amma, amma. So they were all like a adopted children of my mother. And your auntie and addressing, they were all addressing my mom, mom, mom. I felt so touched actually. It gave me so much of strength to me, emotionally and physically and spiritually also. Usually it's a very unusual of this one. Yakkadaina cheyadam sokana okala kosam inkokala kashtapadi cheyadam, it's such a wonderful thing. You have established a testimony in New York, Babu Chapalante. It will go on in history. ఈ విధంగా జరగలేదు అసలు. ఇట్ యూ షోడ్ యువర్ లవ్. దిస్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ టువర్డ్స్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ మై సెల్ఫ్. ఐ కెనాట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఆఫ్ దాట్ వన్. సో ఒక మాటలో చెప్పాలంటే, జస్ట్ నన్ను చూసి మీరందరూ మా మదర్ని గౌరవించిన విధంగా ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరి వన్ దట్ యూ ఆల్సో ఎమ్యులేట్ జీసస్ క్రైస్ట్. మిమ్మల్ని చూసి లోకంలో ప్రజలందరూ యేసు ప్రభువును స్తుతించాలి, కనపరచాలి. ప్రాక్టీస్ దట్ వన్. యూ డిడ్ దట్ వన్ ఇన్ యాక్షన్. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఫర్ యూ. యూ కెన్ డూ ఇట్ దట్. యూ కెన్ యూ గ్లోరిఫై ద గాడ్. సో యువర్ యాక్షన్స్ అండ్ యువర్ ఇన్స్టా అని చెప్పింది అదే కదా మన క్రియలు. ఇఫ్ యూ డూ గుడ్ థింగ్స్, ఇఫ్ యూ డూ దేవునికి ఇష్టమైన చేస్తే దేవుని నామం కనపరుస్తుంది. దట్స్ వాట్ యూ డిడ్. నన్ను చూసి మా అమ్మని మీ అందరూ కనపరచాలి. ఈ సేమ్ థింగ్ యూ డూ ఇట్. మిమ్మల్ని చూసి లోకం యేసు ప్రభువును కనపరచాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి ఎ మిషనరీ. ఇన్స్టా అని చెప్పాడు. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇట్స్ రియలీ ఐఎమ్ టచ్ స్పీచ్లెస్. నథింగ్ మోర్ ఐ కెన్ టాక్ టు. అరేంజ్ చేసిన ప్రతి ఒక్క సహోదరులు సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అసలు దీనికి మనకి తెలుగులో ఉంటుంది కర్త కర్మ క్రియ. ఒక రకంగా కర్త చెప్పాలంటే చిన్న సీడ్ వేసింది చిన్న దీనికి. ఐట్ పార్టీకి ఇట్లా నైజాంతా ఏం లేదు. ఇమాన్ అన్న మదర్ చనిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రార్థన కూడా ఉండాలంటే చిన్న. ఇక దానికి కర్త చిన్న అయితే కర్మక్రియ ఇక సాల్మన్ అన్న అండ్ ఆల్ అదర్స్ థింగ్ ఇక వాళ్ళకి తెలియదు ఎవ్రీథింగ్ థింగ్ కదా. అసలు నాకు అసలు ఏం చెప్పడం కూడా చెప్పలేదు. ఒక్కొక్క పాయింట్లో అయితే అన్న లెట్ మీ బి ఇన్వాల్వ్డ్ అన్న అన్న గివ్ అస్ అన్ ఆపర్చునిటీ. సామ్ అయితే
ఇట్స్ అవర్ ఆపర్చునిటీ అన్నా టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టు వర్డ్స్. యూ హ్యావ్ డన్ సో మచ్. నేను యాక్చువల్లీ ఐ డాంట్ డూ ఎనీథింగ్ మచ్. దేవుడు నాకు ఇచ్చింది ఏదో అదే మీతో పంచుకున్నాను అంతేగాని ఐ డాంట్ గో ఓవర్ అండ్ బియాండ్. బట్ యూ వెంట్ ఓవర్ అండ్ బియాండ్ రైట్ నౌ. ఐఎమ్ రియలీ ఇండెబిటెడ్ టు యూ. ఏం చేసినా కానీ మీరు నాన్ని నేను తీసుకోలేని పరిస్థితులు అనిపెట్టాను మచ్. ఐఎమ్ ఇండెబిటెడ్ టు యూ దాంట్లో. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ పార్ట్ మై మూవ్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ మీ. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎంజాయ్ ద మీల్. ప్లీజ్ గాడ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. జస్ట్ వాంట్ టు సే వన్ వర్డ్. అన్న అక్క మీరు చేయడానికి మీరు అలవాటు చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మా అందరి తరఫున మీకు చాలా థ్యాంక్స్. మేము ఆంటీని చూడపెద్ద కానీ ఇంతమంది వింటర్ చెప్పేటప్పుడు ఆంటీ మా కంటలో కనబడ్డారు. అదేందలేదు తెలుగులో మనం అంటాం కదా అన్నమంతా ఉడికిదని ఉడికి దాన్ని చూడడానికి అన్ని పట్టుకునే అవసరం లేదు కానీ ఈ మీద నన్ను పట్టుకుని తెలిసిపోతుంది. ఆ సామెత ఇప్పుడు నెరవేరిపోయింది. అండ్ రెండవది చివరికి ఏంటంటే ఈ ఈవెంట్ కొరకు మరి భోజనం సిద్ధపరిచిన అన్ని ఫ్యామిలీస్ను నేను ఇంకా పేరు చెప్పే అవసరం లేదు. అన్ని ఫ్యామిలీస్ను నేను అభినందిస్తున్నాను. చెప్పగానే ఫ్రైడే ఈరోజు అందరు పనులు చేస్తున్నారు అయినా కానీ కష్టపడి శ్రమను కోకుండా సిద్ధపరచాను. చాలా థ్యాంక్స్. ఇది ఈ రకంగా చేయడం ఇది ప్రారంభం కానీ చర్చలో అది ప్రారంభం. నెక్స్ట్ ఏదో కానీ ఇట్లా యూత్ అందరూ అన్ని ఫ్యామిలీస్ ముందుకు వస్తే చాలా మంచిది. అది సంఘానికి మంచిది, అది దేవుని మాయాకరం. ఒకసారి మందరం లేచిన పాట అయితే రాత్రి అయ్యేనని పాట పాడి మనం భోజనం వెళ్ళిపోదాం. తర్వాత మంజు అక్కడ ఉన్నది వాళ్ళ టైంకి వచ్చారు. తమ్ముడు మీ టైం ఇచ్చాను చాలా థ్యాంక్స్. తర్వాత అరుణ్ మన మీడియా అరుణ్ ఇన్ఛార్జ్ అరుణ్ మరి వస్తూ టీ కూడా తీసుకుని వచ్చాడు పాపం అరుణ్. చాలా థ్యాంక్స్ సార్. నేను అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. భోజనం ఉన్నది తృప్తిగా తినండి. రేపు సాటిలో చాలా మంది పనిచేస్తున్నాం కాబట్టి వరీ అవసరం లేదు. ఇక్కడ మన టీ మన ఇక్కడ తిప్పి స్నాక్ తీసుకోవాలండి. తర్వాత అయ్యగారు చెప్పిన ఇటువల వరకు తినొచ్చు ఏం ప్రాబ్లం లేదు. టైం వచ్చి వరీ అవసరం లేదు. Thank you. Thanks, everybody.